మీరు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలి అని సందేహంలో ఉన్నారా? అన్ని పార్టీలకు ఓటు వేసి విసిగిపోయారా? స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేద్దాం రండి. స్వతంత్ర అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలి అని ప్రతి ఒక్కరి ప్రశ్న. నా దగ్గర సమాధానం ఉంది. గ్రాడ్యుయేట్స్ అందరికీ ఎస్ఏపీ మరియు ఐటీ కంప్యూటర్ శిక్షణతో పాటు జాబ్స్ అందించగలరు. అండర్ గ్రాడ్యుయేట్లకు ఇతర ఉద్యోగాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు మరియు ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేసేవారికి డిజిటల్ ప్రమోషన్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్ అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తారు. బయట యాడ్స్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా 10,000కు మించి ఖర్చు అవుతుంది. చంద్రశేఖర్ ఎవరు? చాలిక చంద్రశేఖర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సికింద్రాబాద్ ఎంపీగా కంప్యూటర్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ ఐటీ ఉద్యోగంలో 20 సంవత్సరాల అనుభవంతో మీకు జాబ్స్ ప్రొవైడ్ చేయగలరు. కానీ రాజకీయ నాయకులు ఉద్యోగాలు ఊసేలేదు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కంప్యూటర్ గుర్తుకే ఓటేద్దాం, కంప్యూటర్ జాబ్ కొడదాం. ఓట్ ఫర్ కంప్యూటర్, ఫర్ కంప్యూటర్ జాబ్స్.